హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరమ్టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడు సరస్త మాత్రం ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. టెలిగ్రామ్ లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, స్కానర్ కూడా ఉంటుంది. మంచి మంచి డీల్స్ అనుకునే మాత్రం అక్కడ పోస్ట్ చేస్తుంటాం అనమాట, ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. గుడ్ డీల్స్ అనుకునే మాత్రం అక్కడ మా టీమ్ మెంబర్స్ అనేది పోస్ట్ చేస్తుంటారు అనమాట. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేకుంటే ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే బయో ప్రొజెక్టర్స్ గురించి మీరు చెప్తున్నారు, బట్ దీనిలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వాటి గురించి మీరు స్పెషల్ గా వీడియోలు చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వచ్చి నాకు చాలా మంది అడుగుతున్నారు. దానికోసమే నేను ఈ రోజు డే 4th అనమాట, డైలీ ఒక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదండి, ఒక లైక్ బటన్ చేయండి అండ్ మీకు నచ్చితే మాత్రం వీడియో షేర్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే లూమెన్స్ అంటే ఏంటి. భయా మీరు లూమెన్స్ అని చెప్తున్నారు, బట్ ఈ లూమెన్స్ ఎందుకు యూజ్ అవుతాయి, అసలు లూమెన్స్ అంటే ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఈ రోజు నేను వివరణిస్తానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో చిన్న వీడియోనే, అండ్ నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది అనేది కూడా నేను ఎండ్ లో మాట్లాడతాను. అండ్ మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై కాకుండా మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ మనం లూమెన్స్ అంటే ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. లూమెన్స్ అనేది ప్రొజెక్టర్ చాలా అంటే చాలా కీ రోల్ అనేది వ్యవహరిస్తుందని చెప్పచ్చండి. ఎందుకంటే మెయిన్ ప్రొజెక్టర్ మనం తీసుకునేటప్పుడు స్పెక్స్ లో మొదటగా ఇచ్చేది ఎవరైనా కూడా బ్రైట్నెస్. దీని బ్రైట్నెస్ నే లూమెన్స్ లో కొలుస్తారనమాట. ఒక టీవీకి వచ్చేసరికి డిఫరెంట్ విధంగా కొలుస్తారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో విధంగా కొలవడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ కొన్ని షాంపిల్స్ కూడా నేను ఇందులో వేస్తానండి, అంటే పిక్చర్స్ కూడా నేను వేస్తాను. ఒక లైట్ ఒక లూమెన్స్ ఎన్ని వాట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ మనం లూమెన్స్ దేంతో కొలుస్తారంటే లక్స్ మీటర్ తో అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ మిషన్ మన దగ్గర ఉంటే మన ప్రొజెక్టర్ నుంచి వచ్చే వెలుతురు అంటే ప్రకాశం ఎంత వరకు మనకు వస్తుంది అనేది దాన్నే మనం లూమెన్స్ అంటాం అనమాట. అంటే దాని వెలుతురు, ఆ బల్బు నుంచి వచ్చే వెలుతురు ఎంత ఫోర్స్ గా బయటకి అంటే ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్స్పీరియన్స్ అనేది మీకు బాగుంటుంది అనేది చెప్పచ్చండి. పిక్చర్ మీద అంత ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది అనేది చెప్పచ్చండి. అండ్ ఈ లూమెన్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన వాల్ మీదకి పిక్చర్ వెళ్ళగానే అంటే లైట్, ఆ లైట్ అనేది ఫోర్స్ తో మీకు వాల్ మీద పడ్డ అప్పుడు ఆ వాల్ అనేది ఎంత ప్రకాశవంతంగా బయటకు పిక్చర్ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని లూమెన్స్ అంటారు అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ నాకు కింద చేసుకోకండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని పిక్చర్స్ మీకు దీని మీద వదిలేస్తాను స్క్రీన్ మీద. మినిమం ఇప్పుడు 2024 లో ఉన్నాం కాబట్టి నేను చైనీస్ ప్రొజెక్టర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. బ్రాండెడ్ ప్రొజెక్టర్ల గురించి నేను ఇంకో రోజు మాట్లాడతాను. మినిమం 8000 ఎబో ఉండేలా చూసుకోండి లూమెన్స్ అనేది, ఎందుకంటే అంత లైట్ వచ్చినప్పుడు మాత్రం మీకు డార్క్ రూమ్ లో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఇంకా బయట మీకు అవుట్డోర్ గిట్ల వెళ్ళిపోవాలంటే మాత్రం 10000 ఎబో, ఇది కూడా ఓన్లీ ఈవినింగ్ లో అయితే మాత్రమే పిక్చర్ క్లారిటీ అనేది బాగుంటది అండి. మీరు మార్నింగ్ పెట్టుకుని మూవీలు చూస్తా అంటే మాత్రం అయితే కుదరదండి, ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గురించి నేను మాట్లాడితే ఒక లైట్ గురించి, స్టాండర్డ్ లైట్ గురించి నేను మాట్లాడుతున్నాను, బల్బు ఎల్ఈడి బల్బు గురించి నేను మాట్లాడుతున్నాను అండి. 25 వాట్స్, ఒక 25 వాట్స్ బల్బ్ వచ్చేసి మనకు 250+ లూమెన్స్ అంటే వస్తుందండి. అండ్ 40 వాట్స్ వచ్చేసి 450+, 60 వాట్స్ వచ్చేసి 800+, 75 వాట్స్ వచ్చేసి 1100+, 100 వాట్స్ వచ్చేసి 1600+ లూమెన్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఒక లైట్ ఈడి లైట్ అనేది ఎంత ప్రకాశం అనేది దానిలో మనం కొలిస్తే మనకి ఇంత వస్తుంది అనేది చెప్పొచ్చు. నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పిక్చర్ లో కనుక మనం చూసుకుంటే స్టాండర్డ్ ఒక 25 వాట్స్, 220+, 40 వాట్స్, 400+, 60 వాట్స్, 700+, 75 వాట్స్, 900+, 100 వాట్స్, 1300+ లూమెన్స్ అయితే జనరేట్ అవుట్ చేస్తుంది అని అయితే ఇక్కడ మనకు చెప్తుందండి. అండ్ ఇంకొక సినారియోలో మనం మాట్లాడుకుంటే ఒక వైట్ బల్బ్ వచ్చేసి 75 వాట్స్ వచ్చేసి మనకు 1000 to 1100 లూమెన్స్ వస్తుంది. అండ్ 60 వాట్స్ వచ్చేసి 800 to 850 లూమెన్స్, 40 వాట్స్ వచ్చేసి 450 to 460 లూమెన్స్, 25 వాట్స్ వచ్చేసి 230 to 270 లూమెన్స్ అనేది వస్తుందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా వేరే సినారియోలో మనం మాట్లాడుకుంటే రెగ్యులర్ లైఫ్ లో వాటి గురించి ఎగ్జాంపుల్ మనం మాట్లాడగలనుకుంటే ఒక మీకు స్టాండర్డ్ ప్రొజెక్టర్ నుంచి వచ్చే బ్రాండెడ్ ప్రొజెక్టర్ నుంచి వచ్చే లూమెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1500 to 4000 లూమెన్స్ అని చెప్పచ్చండి. నెక్స్ట్ మనం ఒక క్యాండిల్ నుంచి వెళ్ళి ఒక 14 లూమెన్స్ అనేది వెలుతురు వస్తుంది. నెక్స్ట్ ఒక 100 వాట్స్ లైట్ నుంచి వెళ్ళి 1600 లూమెన్స్ అయితే వస్తుందండి. అండ్ ఒక సన్సెట్ అంటే ఈవినింగ్ టైమ్ లో మీకు వచ్చే ప్రకాశవంతమైన వెలుతురు 400 లూమెన్స్ తో వస్తుంది.
ఉంటుంది. అండ్ మీకు మూవీ సెట్ లో లైట్స్ వాడతారు కదా, ఆ వాట్స్ వచ్చేసి ఆ లైట్స్ వచ్చేసి మీకు 1000 లూమన్స్ కి సమానం అండి. నైట్ సన్నీ డే అంటే మీరు మార్నింగ్ లో గానీ మధ్యాహ్నం గానీ మీరు ఎండ వస్తుంది కదా, ఆ ఎండర్ గనక మనం చూస్తే మాత్రం అప్ టు 1 లాక్ లూమన్స్ అండి. అంటే అంత వెలుతురు అనేది మన బయట రెగ్యులర్ రియల్ టైమ్ లో చూసుకోవచ్చు అనేది చెప్పొచ్చు అండి. లూమన్స్ అంటే ఏం లేదండి, బ్రైట్నెస్ అని అనుకోవచ్చు అండి. ఆ లూమన్స్ ఎంత ఎక్కువ ఉంటే మీకు ప్రొజెక్టర్ అనేది అంత ప్రకాశవంతంగా అంటే అంత లైటింగ్ అనేది ఎక్కువ వచ్చి పిక్చర్ క్లారిటీ అనేది చాలా కలర్ఫుల్ గా చూపెడుతుంది అనేది చెప్పొచ్చు అండి. అండ్ దీన్ని అయితే డౌట్స్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను అండి. అండ్ ఇంకా కనుక మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. జై హింద్. వందే మాతరం. Don't wanna test your luck with me. I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half done. You are not as tough as me.